ओम विघ्नेश्वर महा ओम श्री गुरुभ्यो महा ओम धनुर्गाय महा प्रेक्षक महाशीलंदर की नमस्कार कुंभराशि की चंद्र जातकल की सितंबर 23वें तेदीन गोचार फलता उठाने विषयानी मन तेजकने प्रयत्न चाहे कुंभराशि की चंद्र जातकल धनिष्ठ नक्षत्र मूड नाग पादाल शतभिषेक नक्षत्र रे मूड नाग पादाल अलगे पूर्वापाद नक्षत्र रे मूड पादाल चंद्र व्यक्तना सर यह कुंभराशि की चंद्र जातकलैंटर अलगे एवरी पेरते मोदी अक्षर गु गे गो सा सी सु से सो दा अने अक्षरा उ वाली कुंभराशि की चंदन फलता सरी चूसकोवच्छ मरी कुंभराशि की चंद्र जातकल की सितंबर 23वें तेदीन लाभस्था में చంద్రుడి యొక్క సంచారం వల్ల కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా అత్యద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఖచ్చితంగా కూడా ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు మీ శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఎంతకాలంగానో మిమ్మల్ని మట్టు పెట్టాలని మిమ్మల్ని నాశనం చేయాలని మీ యొక్క నాశనం కోరుకుంటున్న మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా మీరు విజయం సాధిస్తారు, వాళ్ళ మీద పైచేయిన సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కోర్టు కేసులకు సంబంధించి కూడా మీకు అనుకూలమైన తీర్పులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఒక స్త్రీ వల్ల మీ జీవితం మారబోతుంది, ఒక స్త్రీ వల్ల మీకు ఖచ్చితంగా కూడా అద్భుతమైన యోగాలు కలగబోతున్నాయి. ఆ స్త్రీ పరిచయంతో అంటే మీకు ఆల్రెడీ పరిచయం ఉన్నవాళ్ళు కానీ లేకపోతే కొత్తగా పరిచయం అయ్యేవాళ్ళు కానీ ఆ స్త్రీ వల్ల మీకు ఖచ్చితంగా భవిష్యత్తు మారబోతుంది అనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆ స్త్రీ వల్ల మీ యొక్క స్థిరాస్తులు పెరుగుతాయి, మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మీకు అన్ని విధాలు కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా మీకు నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు విలువైన వస్తువుల్ని బహుమతిగా ఇవ్వడానికి, మీకు నచ్చిన వస్తువుల్ని బహుమతిగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ రోజున కుంభరాశి వాళ్ళకి. అందువల్ల ఖచ్చితంగా కూడా మీకు ఈ రోజున చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి కొత్త కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి, ఆ పరిచయాలు కూడా స్నేహంగా మారుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క ఇళ్ళకి వెళ్తారు, మీరు వివిధ శుభకార్యాల్లో పాల్గొంటారు, ఆ పాల్గొనడానికి శుభకార్యాల్లో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి మీ యొక్క బంధువుల ఇళ్ళు బంధుమిత్రుల ఇళ్ళకి వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా మంచి పనులు చేయడానికి ఈరోజు ఖచ్చితంగా కూడా మీకు శుభప్రదమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు. మీరు ఎలాంటి మంచి పనిని చేయాలనుకున్నా, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమమైన చేయాలనుకున్నా, ఎలాంటి మీ ఉన్నతికి సంబంధించి ఎలాంటి ప్రయత్నం చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా అది మీకు 100% యోగిస్తుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఈరోజు స్త్రీలతో కొత్త కొత్త స్త్రీలతో పరిచయాలు కూడా ఏర్పడతాయి, ఆ పరిచయాలు స్నేహంగా మారుతాయి, ఆ స్నేహంగా మారి మీ యొక్క రిలేషను అలాగ కొనసాగడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఆ స్త్రీల వల్ల మీకు విపరీతమైన లాభాలు, వాళ్ళ వల్ల మీకు విపరీతమైన లాభాలు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ గతంలో ఎవరికన్నా అప్పులు ఇచ్చి ఆ అప్పులు కనుక మీరు తిరిగి రాకపోతే, గతంలో ఎవరికైనా మీరు డబ్బు ఇచ్చి ఆ డబ్బులు తిరిగి రాకపోతే ఖచ్చితంగా ఈ రోజున ఖచ్చితంగా ఆ డబ్బులన్నీ కూడా మీకు వసూలు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని
గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీ కుటుంబ వాతావరణం కూడా చాలా వరకు అనుకూలిస్తుంది. కుటుంబ సభ్యులతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడుపుతారు. గడపటమే కాదు, మీరు శుభకార్యాల నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్ళే కార్యక్రమాలు కూడా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ మాటకు విలువ పెరుగుతుంది, మీ మాటకు ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఎలాంటి వారైనా సరే స్వతహాగానే కుంభరాశి వాళ్ళకి ఆ మాట తీరులో కొంచెం అంటే వాళ్ళ తీరులో మాటలో ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మాటల కోసం చాలామంది లైక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళంతా పొలైట్గా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, అంటే త్వరగా వీళ్ళ యొక్క స్నేహాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళ యొక్క మాట యొక్క ఆకర్షణ శక్తి ఈ నెల 23 కూడా ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మాట యొక్క ఆకర్షణ శక్తి పెరుగుతుంది, మాటకి విలువ పెరుగుతుంది. మీరు మాట్లాడితే ఇంకా అదే శాసనం, ఇంకా వేరేది ఏది ఉండదు. మీరు ఏం మాట్లాడతారో ఆ మాటకి అందరూ కూడా కట్టుబడి ఉంటారు. మీ కుటుంబ సభ్యులు కానీ, మీ పార్ట్నర్స్ కానీ, మీ పిల్లలు కానీ, ఎవరైనా సరే మీ బంధువులు కానీ మిత్రులు కానీ మీ మాటకి మీ మాటను శిరసా వహిస్తారనే విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు యోగవంతమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా తమ సమయస్ఫూర్తితో, తమ చాకచక్యంతో ఎలాంటి పరిస్థితులైనా కూడా తమకి అనువుగా మలుచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ సెప్టెంబర్ 23వ తేదీన ఎలాంటి పరిస్థితులైనా వీళ్ళు తమకు అనువుగా మలుచుకుంటారు. అలాగే శత్రువుల మీద విజయం సాధిస్తారు. వీళ్ళ పట్ల ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయే శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల విజయం సాధిస్తారు. ఆరోగ్యం కూడా మీకు చాలా బ్రహ్మాండంగా సహకరిస్తుంది. గతంలో ఏమైనా మీకు అనారోగ్య సమస్య ఉంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి మీకు విముక్తి లభిస్తుంది, ఆ అనారోగ్య సమస్య నుంచి మీకు సాంత్వన లభిస్తుంది. దానివల్ల ఏంటంటే మీకు అటు ఆరోగ్యం, ఇటు ఆదాయం, ఆదాయం కూడా మీకు విపరీతంగా పెరుగుతుంది. అటు ఆదాయం పెరగటం, ఇటు ఆరోగ్యం ఉండటం, మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఒకదానికొకటి జరుగుతుండటంతో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ఆత్మబలంతో మీరు మరింత ఉత్సాహంగా మరింత సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ గమ్యాలు రీచ్ అవ్వడానికి తగిన కృషిని మీరు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ కృషి ఫలించి, మీరు చేస్తున్న కృషి అంతా కూడా ఫలించి వాటి వల్ల కూడా మీకు అద్భుతమైన విజయాలు సంసిద్ధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా అన్ని రకాలుగా కూడా మీరు ఏ రంగంలో పనిచేస్తున్నా, ఉద్యోగ రంగంలో పనిచేస్తున్నా, వ్యాపార రంగంలో పనిచేస్తున్నా, శ్రామిక రంగంలో పనిచేస్తున్నా, ఇలా ఏ రంగంలో పనిచేసినా కూడా ఈ కుంభరాశికి చెందిన జాతకులకు అద్భుతంగా యోగిస్తుంది, అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా కూడా మీకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి, మీ ప్రతిభ పాఠవాలకి తగిన గుర్తింపు లభిస్తుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే మీ యొక్క ప్రతిభకి తగ్గట్టుగా, మీ సామర్థ్యానికి తగ్గట్టుగా ఆదాయం కూడా పెరుగుతుంది అనే విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు వస్తాయి, వాళ్ళ స్పెక్యులేషన్ లభిస్తుంది, వాళ్ళు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి. దాంతో వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు, తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి కూడా వాళ్ళ ప్రయత్నాలు మొదలు పెడతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది. వాళ్ళకి విద్యలో మీకు పరీక్షలు రాస్తుంటే ఖచ్చితంగా ఫలితాల్లో పరీక్షల్లో మంచి ఫలితాలను పొందుతారు. కాలేజీలకు కనుక మీరు ప్రయత్నాలు చేస్తుంటే ఆ కొత్త కొత్త కాలేజీలు, మీరు ఎక్స్పెక్ట్ చేయని కాలేజీలన్నీ కూడా మీకు ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేయని అంత విధంగా ఉండే గొప్ప గొప్ప కాలేజీల నుంచి కూడా మీకు పిలుపులు రావడానికి, ఆహ్వానాలు అందడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు మంచి ర్యాంకులు వస్తాయి, మంచి సీట్లు సంపాదిస్తారు, మంచి కాలేజీల్లో సీట్లు సంపాదిస్తారు. అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు మీరు ఏ ప్రయత్నం మొదలుపెట్టినా ఉద్యోగ ప్రయత్నం ఖచ్చితంగా సానుకూలిస్తుంది. అందువల్ల మీరు సిన్సియర్గా హార్డ్ వర్క్ చేయండి, ఈ రోజున ప్రయత్నం మొదలు పెడితే కనుక ఖచ్చితంగా చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే
వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా వివాహ సంబంధాలు అనేవి కూడా అనుకూలిస్తాయనే విషయాన్ని గమనించాలి. అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు వివాహ ప్రయత్నాలు కూడా మీరు చేసుకోవాలి. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి సంతాన యోగం కలుగుతుంది. అలాగే ఇతరత్ర మీ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా మీరు మీ కార్యక్రమంలో ఖుషిని కనుక మొదలు పెడితే ఖచ్చితంగా అవన్నీ కూడా విజయం సాధిస్తాయనే విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తమే చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ 23వ తేదీన అత్యద్భుతంగా ఉంటుంది, బ్రహ్మాండంగా యోగిస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈరోజంతా కూడా మీరు అంటే ప్రాతకాలం నుండి మీరు హనుమాన్ చాలీస పఠించడం అనేది, హనుమాన్ చాలీస పఠించడం కానీ లేకపోతే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం కానీ ఈ రెండిట్లో ఏదైనా చేస్తే కనుక ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయనే విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, నేను ఇప్పటి వరకు చెప్తున్నవంతా కూడా కేవలం మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది, మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతరస ఫలితాలు, ఇక్కడ ఈ గోచార ఫలితాలు రెండు ఫలితాలను బేరేజీ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా మరొక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా అందేటట్లు మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించండి. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనోభవంతు, నమస్కారం.